హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఓపెన్ గైస్ బాగున్నాను అనుకుంటున్నాను. సో ఇవాళ వచ్చేసి మీ దగ్గర ఒక 30,000 ఉండి ఆ 30,000 బెస్ట్ ఆల్రౌండర్ స్మార్ట్ ఫోన్ తీసుకుందాం అనుకుంటే ఈ వీడియోలో నేను టోటల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఒక టాప్ 3 ఫోన్స్ అండ్ టాప్ 5 టాప్ 10 ఇలా కూడా తీయచ్చు, కాకపోతే మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారని ఒక టాప్ 3 ఫోన్స్ మాత్రమే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. ఇవన్నీ రకాలుగా బాగుంటాయి, డిస్ప్లే క్వాలిటీ నుండి, రిఫ్రెష్ రేట్ నుండి, సేమ్ టైం పర్ఫార్మెన్స్ బాగుండేటట్టు, కెమెరాస్ ఎక్సలెంట్ ఉండేటట్టు, బ్యాటరీ లైఫ్, ఫాస్ట్ ఛార్జింగ్ అన్ని రకాలుగా ఎక్సలెంట్ అయితే ఉంటాయి. ఈవెన్ 5G కనెక్టివిటీ కూడా సపోర్ట్ చేస్తాయి. సో ఈ వీడియో స్టార్ట్ చేయకముందు మీలో కొత్త వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో లైక్ చేసి కంటిన్యూ అయితే చేయండి. సో ఈ లిస్ట్లో మనకు ఫస్ట్ ఫోన్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ M52. ఈ ఫోన్ వచ్చేసి మనకు 24,000 సెగ్మెంట్ దొరుకుతుంది. ఇది మనకు 6.7 inches ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్తో తీసుకొచ్చారు. అండ్ ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారు. బెంచ్ మార్క్స్ కోడ్ కూడా మనకు 5 lakh 6 lakh చేంజ్ అయితే చేసింది. అండ్ కెమెరాస్లో మీకు ప్రైమరీ 64 MP, 12 MP అల్ట్రా వైడింగ్ కెమెరా, 5 MP మైక్రో లెన్స్ ప్రొవైడ్ చేశారు. సెల్ఫీ 32 MP ఉంటుంది. సో బ్యాక్ సైడ్ కానీ సెల్ఫీ కానీ మనకు 4K రెజల్యూషన్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. సో ఇది 5000mAh బ్యాటరీతో 25W ఫాస్ట్ సపోర్ట్ చేస్తూ తీసుకొచ్చారు. సో ఇది మొత్తం ఆల్రౌండర్ స్మార్ట్ ఫోన్ అనమాట, అది కూడా సామ్సంగ్ బ్రాండింగ్ నుండి. ఒకవేళ ఈ ఫోన్ మీకు అవసరం లేదు, ఇంకొద్ది పర్ఫార్మెన్స్ వేడిగా బెటర్ ఉండాలంటే టాప్ 2nd ఫోన్ అయితే చూడండి. సో టాప్ 2nd ఫోన్ వచ్చేసి వివో లేటెస్ట్ లాంచ్ చేసిన వివో T1 Pro 5G. ఈ ఫోన్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 778G ప్రాసెస్, సేమ్ ప్రాసెస్తో వచ్చింది. కాకపోతే ఇందులో మనకు లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ అయితే ఉంటుంది. సో దాని ద్వారా మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కొద్దిగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇందులో 6.44 inches ఫుల్ హెచ్డీ ప్లస్ యామ్లెడ్ డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్తో తీసుకొచ్చారు. సో డిస్ప్లే క్వాలిటీ మనకు సామ్సంగ్తో పోలిస్తే కొద్దిగా పూర్ ఉంటుంది, కాకపోతే పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. 64 MP ప్రైమరీ కెమెరాతో 8 MP అల్ట్రా వైడింగ్ కెమెరా, 2 MP మైక్రో లెన్స్తో తీసుకొచ్చారు. సెల్ఫీ 16 MP ఉంటుంది. బ్యాక్ సైడ్ 4K సపోర్ట్ చేస్తే సెల్ఫీ 1080p వీడియోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ 4700mAh బ్యాటరీతో 66W ఫాస్ట్ సపోర్ట్ చేస్తూ తీసుకొచ్చారు. సో ఈ ఫోన్ వచ్చేసి మనకు 26,000 సెగ్మెంట్ అయితే బేసిక్ వేరియంట్ 8GB ర్యామ్ ప్రొవైడ్ చేశారు. ఆ సెగ్మెంట్ కిల్లర్ డీల్ ఇది, పర్ఫార్మెన్స్ కోసం అయితే మెయిన్ ఇంపార్టెంట్ ఫోన్ ఇది. సో ఈ రెండు ఫోన్స్ అవసరం లేదు, ఆల్రౌండర్ పర్ఫెక్ట్ ఫోన్ ఒకటే కావాలంటే సో ఈ టాప్ 1 ఫోన్ చూడండి. సో టాప్ 1 ఫోన్ వచ్చేసి రీసెంట్లీ ఐక్యూ లాంచ్ చేసిన ఐక్యూ నియో 6. అండ్ ఈ ఫోన్ వచ్చేసి మనకు సూపర్ స్పెసిఫికేషన్స్ అయితే లాంచ్ అయింది. ఈ ఫోన్ బడ్జెట్ వచ్చేసి మనకు 29,999కి బేసిక్ వేరియంట్ 8GB ర్యామ్ లాంచ్ చేశారు. అండ్ ఈ ఫోన్లో మనకు స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ ఉంటుంది. బీజీఎంఐ 60 FPS అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఫ్యూచర్లో 90 FPS కూడా మీరు సపోర్ట్ అయితే చూస్తారు. సో ఇందులో 6.62 inches ఫుల్ హెచ్డీ ప్లస్ E4 ఆమ్లెడ్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. కెమెరాస్లో మీకు ప్రైమరీ 64 MP ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తూ ప్రైమరీ కెమెరా ప్రొవైడ్ చేశారు. అండ్ 8 MP అల్ట్రా వైడింగ్ కెమెరా, 2 MP మైక్రో లెన్స్కి అయితే ప్రొవైడ్ చేశారు. సో కెమెరా క్లారిటీ మాత్రం బాగుంటుంది. సెల్ఫీ 16 MP అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ ఫోన్ మనకు ఆ ప్రైస్ సెగ్మెంట్లో రియల్లీ వర్త్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. బ్యాటరీ లైఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి ఇది మనకు 4700mAh బ్యాటరీతో 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో మీకు డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, బ్యాటరీ లైఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ సూపర్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా మీ దగ్గర 30,000 ఉంటే మీరు ఐక్యూ నియో 6 తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయొచ్చు. సో దాని తర్వాత సామ్సంగ్ తీసుకోవడానికి ట్రై చేయండి, సామ్సంగ్ కూడా బెటర్ ఉంటుంది. సో వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.